నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. డిసెంబర్ నెల ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, సంతానం, ఆరోగ్యం, అలాగే వృత్తి ఉద్యోగాలలో ఎలా ఉండబోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎటువంటి పరిహారాన్ని పాటించాలి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, జ్యోతిష్య రత్న రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మ. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందుగా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. ఈ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి ధనస్సు రాశిలో ఉన్నారు. మనకి కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. మరియు రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు. అలాగే గురు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు. శని వచ్చేసి మనకి స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు. అలాగే బుధుడు వచ్చి మనకి రవితో కలిసి ధనస్సు రాశిలో ఉన్నారు. ఇక కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు. ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి స్వస్థానమైన తులారాశిలో ఉన్నారు. గురుగారు, కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి దైవారాధన చేసుకోవాలి, వాళ్ళ ఆరోగ్య విషయంలోనే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? కన్యారాశి అనగానే మనకి ఉత్తర 2-3-4 పాదాలు, హస్త 1-2-4 పాదాలు, చిత్త 1-2 పాదాలు. ఈ రాశి వారికి ముఖ్యంగా అష్టమ స్థానంలో గురు ఉండడం, అలాగే రాశిలోనే కేతు ఉండడం, సప్తమ స్థానంలో రాహు ఉండడం ఈ మూడు మటుకు మైనస్ పాయింట్లు అండి. ఎందుకంటే ఒక రాశిలోనే కేతు ఉన్నట్టే ఖచ్చితంగా సప్తమ స్థానంలో రాహు ఉంటాడు కాబట్టి స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన విపరీతంగా ఉంటుంది. ఆలోచన ధైర్యం ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా గురువు అంటే దైవబలం, దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహం. అలాంటి గ్రహం అయిన గురువు అష్టమ స్థానంలో ఉండడం చేత దైవబలం, దైవానుగ్రహం బాగా తగ్గిపోయింది, లేదు అసలు చెప్పాలంటే కూడా. ఇక ఒక్క మెయిన్ గ్రహం మటుకు బాగున్నది ఏంటంటే ముఖ్యంగా శని అండి. శని ఆరోగ్యకారకుడు, ఆయుష్కారకుడు అయ్యాడు కాబట్టి, ఉద్యోగ కారకుడు కూడా అయ్యాడు, ప్రొఫెషన్ కారకుడు కూడా అయ్యాడు కాబట్టి ఆ శని ఆరో స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి, అంటే మనం ఏదైతే కొంచెం పర్వాలేదు 30-40% అనుకున్నాం, ఆ 40% మటుకు ఖచ్చితంగా ఈ నెలలు బాగుండేది మటుకు ఓన్లీ శని మూలానండి. ఇది కాకుండా ముఖ్యంగా అదృష్టకారకుడు, యోగకారకుడైన గ్రహం శుక్రుడు కాబట్టి కన్యారాశి వారికి అతను కూడా ద్వితీయ స్థానంలో స్వస్థానంలో చాలా బాగున్నాడు. అంటే అదృష్టం అంటే ఎప్పటి నుంచో మీరు అనుకున్న పనులన్నీ అయ్యో అవ్వట్లేదు అవ్వట్లేదు అనుకున్నమాట ఖచ్చితంగా ఈ నెలలో అవుతాయండి. ఎవరో డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, ఈ నెలలో ఇస్తారు. ఎవరో సాయం చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, ఈ నెల సాయం చేస్తారు. అంటే అదృష్టకారకుడు సమయం బాగున్నప్పుడు మనం ఈ నెలలు బాగా కష్టపడాలి. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 27 దాకా అనుకోండి, మంచిగా 27 రోజులు అత్యద్భుతంగా అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి, శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీకు అదృష్టం కలిసి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన హార్డ్ వర్క్ మీరు చేస్తే చాలు. లేకుండా అష్టమ స్థానంలో గురువు ఉండడం వలనే విద్యార్థులకి బాగుంటుందండి. విద్యార్థులు దూరంగా వెళ్ళి, అంటే ఇప్పుడు జనవరికి చాలామంది ఫారెన్ వెళ్ళి చదువుకునే వాళ్ళు ఉంటారు. విద్యార్థులు ఫారెన్ యూనివర్సిటీలో మంచి ర్యాంక్ సంపాదించడం, మంచి యూనివర్సిటీలో రావడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కన్యారాశి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీరు ఖచ్చితంగా, ఎందుకంటే అష్టమ స్థానంలో గురువు ఉంటే కనుకండి తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం అనేది ఒక మెయిన్ పాయింట్ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఫారెన్ గురించి ట్రై చేస్తున్నారో, లేకపోతే ఇండియాలో అయినా సరే, ఖచ్చితంగా ఇది సరైన సమయం చెప్పుకోవాలండి ఖచ్చితంగా. సో వారికి మంచి ర్యాంకులు, అంటే మంచి యూనివర్సిటీలో సీటు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవాలండి. శని కూడా చాలా బాగున్నాడు కాబట్టి వృత్తిరీత్యా కూడా చాలా బాగుంటుంది, వృత్తి ప్రవృత్తి కూడా చాలా బాగుంటుంది. ఇక వ్యాపారస్తుల విషయంలో వచ్చేప్పటికీ మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలండి. ఎందుకంటే గురువు మెయిన్ దైవబలం, దైవానుగ్రహం కాకుండా ధనకారకుడు కూడా గురువు అండి ఎవరికైనా సరే. సో అలాంటి ధనకారకుడైన గురువు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వ్యాపారం అనేది మందగిస్తుందని చెప్పుకోవాలి, అప్పులు కూడా పెరుగుతాయని చెప్పుకోవాలి. ఇంకా సంతాన విషయంలో కూడా ఇప్పుడు ఇది సరైన సమయం కాదండి, ఎందుకంటే అష్టమ స్థానంలో అంటే కనుక లాస్, నష్టం అనమాట. కాబట్టి సంతాన నష్టం కూడా జరిగేందుకు అవకాశం ఉందంటే మిస్క్యారేజ్ కూడా అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఏదైనా సరే ఏప్రిల్ తర్వాత మీరు ప్లాన్ చేస్తే కనుక గురుబలం మనకి ఏప్రిల్ నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అప్పటి నుంచి మటుకు బాగుంటుందని చెప్పుకోవాలి. అలాగే వివాహ విషయాన్ని అంతే అండి, ప్రస్తుతం అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కుదిరేందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ నుంచి గురుబలం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఏప్రిల్ నుంచి అత్యద్భుతంగా ఉంటుంది కాబట్టి మార్చి నుంచి మీరు ప్రయత్నించినా, ఉగాది నుంచి మీరు ప్రయత్నించినా కూడా అవివాహితులు వివాహమైనందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే తృతీయ స్థానంలో కుజుడు చాలా బాగున్నాడు కాబట్టి బ్రదర్స్ కూడా, ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వారికి సఖ్యతగా ఉంటారని చెప్పుకోవాలి ఈ నెలలు కూడా. అలాగే ఆ బ్రదర్స్ కూడా వారు చేసే వృత్తుల్లో ఇప్పుడు చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక
ముఖ్యంగా ఈ రాశి వారికి దైవబలం లోపించింది కాబట్టి ఈ దైవబలాన్ని మనం ఖచ్చితంగా పెంచుకోవాలండి. ఎందుకంటే దైవబలం తక్కువైనప్పుడు ఎలాంటి పనులైనా సరే మనకు అన్నీ కూడా ఆలస్యంగా అవుతుంటాయి, పోస్ట్ పోన్ అవుతుంటాయి. కాబట్టి దైవబలం ఖచ్చితంగా పెంచుకోవాలి. ఈ కన్యారాశి వారికి ఆరోగ్యపరంగా ముఖ్యంగా మిశ్రమంగా ఉందని చెప్పుకుని, ఎందుకంటే యాక్చువల్లీ ఆరోగ్యకారకుడు ఆయుష్కారకుడు శని మటుకు చాలా బాగున్నాడండి. కానీ రాశిలోనే కేతు ఉండడం చేత ఇది గ్రహణ సమయం అన్నమాట. ఒక ఏనార్థం పాటు ఈ కన్యారాశి వారికి మన రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి మన మీద అపవాదులు పడడం, మనల్ని ఎవరూ నమ్మకపోవడం, వీడు సరైన వాడు కాదనడం, ఇలాంటివన్నీ కూడా సంభవిస్తుంటాయి. ఇలాంటివన్నీ కూడా ఆలోచించి అధైర్యపడి మానసిక ఆందోళన పెరిగి స్ట్రెస్ స్ట్రెయిన్ పెరిగి మనకు అనారోగ్యం చేసేందుకు అవకాశం ఉందండి. అంతేకాని మామూలుగా శని బాగున్నాడు కాబట్టి అసలు యాక్చువల్గా ఆరోగ్యం బాగానే ఉండాలి. కానీ రాశిలో కేతు ఉండడం చేత విపరీతమైన ఆలోచన ధైర్యం, మనల్ని ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి ఫీల్ అవ్వడం, బాధపడడం చేత అనారోగ్యం పొందేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గురుగారు, వీరికి గురుబలం అనేది అసలు లేదు అని చెప్తున్నారు, మరి ఏ దైవారాధన చేసుకోవాలి, గురుబలం కోసం ఏం చేయాలని అంటారు? ఇక గురుబలం లేదంటున్నారు, ఇది నిజంగా ఖచ్చితమండి. ఎందుకంటే అష్టమ స్థానంలో ఎప్పుడైతే గురువు ఉన్నాడో గురుబలం లేనట్టే. ఎందుకంటే మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఉన్నప్పుడే గురుబలం పరిపూర్ణంగా ఉన్నాడు. ఇప్పుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టం అంటే ఏంటి, ముఖ్యంగా ఆయుష్, అలాగే డిలేస్ అన్నీ కూడా అష్టమ స్థానాన్ని నుంచే చూస్తారండి. అలాగే అష్టమ స్థానాన్ని యాక్సిడెంట్స్ కూడా చూస్తారు. కానీ శుభగ్రహం ఉంది కాబట్టి యాక్సిడెంట్స్ ఏం జరగవు. అలాగే ముఖ్యంగా ఆయుష్కేం లోటు ఉండదండి, ఎందుకంటే శుభగ్రహం అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి. కానీ పనులన్నీ మటుకు డిలేస్ అవుతూ ఉంటాయి, అది ముఖ్యంగా చూసుకోవాలి. కాబట్టి గురుబలం మటుకు నిజంగా కన్యారాశి వారికి చాలా తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. మరి ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి మరింత యోగ్యదాయకంగా ఉంటుంది, ఏ దైవారాధన చేసుకోవాలి, అలాగే ఎటువంటి స్టోన్ని పెట్టుకుంటే బాగుంటుంది, గురుబలం తక్కువగా ఉందని అంటున్నారు కాబట్టి ఏ స్టోన్ పెట్టుకుంటే వాళ్ళకి బాగుంటుంది? ఇక ఈ కన్యారాశి వారికి పరిహారాలు ఈ డిసెంబర్ నెలలో ఏంటంటే, ముఖ్యంగా అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి గురువు రిలేటెడ్ రెమెడీసే చేసుకోవాలండి. గురువు అంటే ఇందాక చెప్పుకున్నట్టు దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవాలి. వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది. ఇంకా గురువు మనకి వీక్గానే ఉన్నాడు, ఏ పనులు జరగట్లేదు, ఇంకా ఈ 4 నెలలు గంటలంటే కష్టం ఏప్రిల్ దాకా అని అనిపిస్తే మాట ఖచ్చితంగా గురువుకి 16,000 సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపో ఒక ఎల్లో లుంగి 1,000 రూపీస్ వర్త్ గోల్డ్ ఐటెం దానమిస్తానక దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, కన్యారాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు.